జ్యోతిరా తలపై కృష్ణ ఇక్కడ కూర్చో అలా కూర్చో ఏంట్రా బాబు ఎంత టెన్షన్ ఉంది ఏంటో కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా ఏం చేసినా నీళ్ళు కావాలంటున్నావు గా చెంటారు చూడు త్వరగా బట్లిప్పు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అదే మీ మీ పేరేమిటి అని అడిగాను ఏయ్ నా పేరు నీకు ఎందుకయ్యా ముందు పని చూడు పైన చేసే 50 రూపాయలు ఎక్స్ట్రా ఓ మర్చిపోయా మాలేజీ నీకు వచ్చినావా ముందు పని చూడు చేది ఎక్కనండి గొలుసు కొట్టేద్దామనా చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళను ఎందుకంత కోపం కొంచెం కోఆపరేట్ చేసుగా మూడంతా పాడు చేస్తున్నావు మూడేంటి మూడు నీ పిల్లలాగా అనిపిస్తుందనా పోయి పో ఎక్కడ అలాగడ దొరికిండో ఏమండి కొంచెం ఆగండి మిమ్మల్ని ఏం దోస్తురా మీ దోస్తు ఏం తెలిసి చాలు కరెక్ట్ నిజప్లే కిట్టు ఈ అమ్మాయి చాలా కనిపెడుతురా ఏమైందిరా డబ్బులు తీసుకొని ఇంకా పో అంటుంది ఏంటి మన లక్కీలా కలిసి వచ్చేస్తుంది సిన్సియర్ చదువుకుంటున్నాను నేను ఇప్పుడు చదువు చూడరా చూడు ఇప్పటికి చూడు ఏం ఫిగర్ రా అంబకి ఎక్కువ రాసి తక్కువరా బాబు మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి అరే అరే లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ దేవుడైన వాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా దీన్ని కూడా దేవుడిదేనా వెళ్ళిపోతుందిరా అది పోయింది మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా వచ్చిందిరా నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే ఏంట్రా నువ్వు అనేది ఏముంది రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో సీన్లే సీన్లు వెరీ ఎగ్జైటింగ్ మనకి నేత్ర ఆనందం అంకిల్ కి రాత్రి ఆనందం ఏ టైంలో స్నానంట్రా బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమో రా షీస్ ఫెంటాస్టిక్ రా డే టైం లో మెయింటైన్ అవుతాలా ఆంటీ స్టార్ట్ అయిందిరా లేదురా అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు అయితే మనం కూడా వెళ్దామా ఇంట్రో తొందర తలుపులు వేసుకుని కుదరదరా బాబు న్యూస్ రిలీజ్ చూడాలి పదండ్రా ఏంటారు బాబు ఎంత ఎత్తులో కట్టుకున్నాడు తీసరా
నేను ఎక్కుతారు, నేను ఎక్కుతారా, రే నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏంటంటరా బాబు, పొట్టరుద్దుకుంటాడు పిలువా. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా. వాతందరే వాతందరే. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏయ్ ఏంటో ఇంతలో ఎట్టు నీళ్ళు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. ఎవరాజి దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, మనకి పడేస్తానే అనుకుంటున్నారు. యావయ్యే కుర్రాళ్ళు చూసేశారా? సగమే చూసాం అంకుల్. క్యాసెట్ అంకుల్, క్యాసెట్. నువ్వు లోపలికి వెళ్ళవే, జస్ట్ చూసి ఆనందించండి, అప్పుడే అనుభవాలు వద్దు. పదవే ఈడవడరు బాబు. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో నో, ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేశారా? ఒకరే? ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒకరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి? డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు? ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా. బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంట కదా, అదే అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో ఎవడు వీడు? ఏంటి వీడు ఎవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడు అండి. నేను డిన్నర్ గురించి ఏలే సార్? ఏం సంగతి రా, ఏం మాట్లాడుతూ ఏలే సార్? ఇందులో మాట్లాడటం మా ఫ్రెండ్స్ అమ్మా మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. పోలీస్ స్టేషన్ ఎందుకంటే మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకోబోతో సక్కదండి. అసలు మీరు అర్థం చేసుకోవట్లే, అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పిల్లలు?